సహకారాలు మీడియాకి మొదటిగా నమస్కారాలు. ఎప్పుడు లేని విధంగా మాకు బ్రహ్మాండమైన సహకరించినారు. నిజము బయట చెప్పినారు. ఎప్పుడేదో టీవీలు అంటే కొన్ని టూ కొన్ని అటు పార్టీ వచ్చేసారు. పార్టీ అనేది లేకోకుండానే ప్రతి ఒక్కరు సహకరించారు. ఎందుకంటే మీరు కూడా ఫీల్ అయినట్టుంది ఏంటి వృద్ధాశ్రమమా కాదనే ఒక పెద్ద మీకు కూడా వచ్చింది కాబట్టి ఆలోచన వచ్చింది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలన్న ఉద్దేశంతో ఏమే ఏ పార్టీ అని చూడకోకుండా బ్రహ్మాండమైన ట్రూత్ బయట తెచ్చింది మీరే. అందులో మళ్ళీ ఒకసారి నమస్కారం. ఇప్పుడు నేను మొదటి నుంచి చెప్తున్నా అయ్యా బాబు లా ఆర్డర్ లేదని. మరి ఈరోజు మీరు చెప్పాలి లా ఆర్డర్ ఉందని. నేను లేని టైంలో ఎందుకంటే దాన్ని కూడా రెక్కీ చేశాను మేము అన్ని ఫుటేజ్ తీసాం. దీని తర్వాత ఇస్తే 7-15 నుంచి ఇద్దరు మనుషులు మా దీని మీద కూర్చోని ఉన్నారు. ఒక ఫోన్లో 10 మినిట్స్ 15 మినిట్స్ మాట్లాడతారు పెట్టేస్తారు. 10 మినిట్స్ 15 మినిట్స్ మాట్లాడతారు పెట్టేస్తారు. ఎప్పుడు ఈయన ఎమ్మెల్యే గారు మా ఇంటి దగ్గర చెప్పి సన్నగా బ్రేక్ ఉంటాడు. అప్పుడు వారు కూడా పరిగెత్తుకుంటారు. ఇవన్నీ ఫుటేజ్లు ఉన్నాయి. మాట చెప్పేది కాదు ఫుటేజ్లు ఉన్నాయి. మరి ఈ ఫుటేజ్లన్నీ చూసి మేము ఉండేవారు. మేము నన్ను కంప్లైంట్ చేయమంటారు పోలీసు. అయ్యా నేను లేరు, నా కొడుకు లేడు, ఎవ్వరు లేరు, ఒక వికలాంగుడు నాకు అదే ఏదో బతుకు తెలుగు లేదో మంచి ఏం కాము ఏంబిఏ ఏమో చేశాడు అబ్బాయి బాబు వికలాంగుడు నచ్చకుండా నచ్చలేడు ఎత్తుకునే మొత్తం మన ఎంప్లాయ్మెంట్ కింద నేను ఇచ్చాను ఉద్యోగం ఇచ్చాను. ఎవరు లేటే ఆయన పెద్ద మనిషి చెప్తాడు మాట్లాడికి వచ్చినాడు. ఒకవేళ వచ్చింది వచ్చాము వచ్చినప్పుడు కొట్టాడు అయ్యా మట్టిని కొట్టాడు. ఆ వేషము అవి కథ చూస్తుంటే మరి ఎలా ఉంటుంది. ఆయన వచ్చి నన్ను పలకరించినాడు లేదు కేసు పెట్టు అంటారు పొద్దున్నోళ్ళు. ఏమని పెట్టమంట కేసు పెట్టాలంటే ఫుటేజ్ చూస్తే ముందు 9 మంది గన్నుల మీద పెట్టాలి. మనం డ్యూటీ చేస్తానరే బాబు నేను వెంటబడిన వాళ్ళ మీద. ఒకప్పుడు నా కూడా గన్మెన్ ఉన్నాడు. నా గన్మెన్ ఉన్నప్పుడు ఒకసారి ఏం చేశాడన్నా వీళ్ళన్న మర్డర్ కేసు పెట్టాడు ఒకసారి ఇద్దరు గన్మెన్ మీద. కానీ ఆ రోజు దేవుడు దయ వల్ల ఒక గన్మెన్ జీతం తెచ్చుకొని పోయినాడు. ప్రూఫ్ ఉండింది అక్కడ సర్కం పెట్టి తీరుది. అందువల్ల అవతూ వాళ్ళిద్దరు ఎలిమినేట్ చేశారు. ఆ ఎలిమినేషన్ దాన్ని కూడా చేశారు. ఎందుకు ఆ ఇద్దరు నా దగ్గర ఉన్నారు కాబట్టి వీళ్ళకు ఉపయోగించుకునే తెలుసు. కానీ మరి ప్రతిసారి ప్రెస్ చేస్తారు. నేను చెప్పా ఫుటేజ్ చూసుకొని మీరు కేసు పెట్టండి అంటే లేదండి మా పై నుంచి ఆరోపణ జరుగుతుంది. కానిస్టేబుల్ పడితే పై నుంచి ప్రెజర్ ఉంది అంటారు. అంటే అర్థమే వాళ్ళు ఎస్ఐ ప్రెజర్ ఎస్ఐ ఉండదు నాకు డివై ప్రెజర్ ఉంది పై నుంచి. డివైఎస్పీ అడిగితే నాకు ప్రెజర్ ఉంది పై నుంచి. ఎస్పీని అడిగితే నాకు పై నుంచి ప్రెజర్ ఉంది. అంటే పై నుంచి ప్రెజర్ అంటే మీరు ఐపీఎస్లు ఊరికి ప్రమాణం చేసినారు. ఆ పొద్దు ఏమని చేసినారు న్యాయం చేస్తామని ఒక ప్రమాణం చేస్తారు. సరే మీరే మనం న్యాయం చేయకపోతే ఎక్కడికి పోవాలి. మేము అడిగాను ఎవరు ఆ పెద్ద పొద్దునూరు పైన పైన అంటే లాజ్లో తేలింది ఏమంటారు రాయలసీమకు ఆయన పుల్వేందర్ ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు. మరి ఆయన ఎన్ని రోజులు పోతాడో నాకు తెలియదు. ఏమే ఆయనకి స్వభావం దీని మూలంగా చెప్తాను. ఇప్పుడు నేను అయ్యా మీ బాస్ సిఎస్ అన్ని విధాలు ఉపయోగించుకొని చంద్రబాబు పవర్లో ఉంటే కూడా ఆ సిఎస్ గారు మీ మాట ఆయన మాట ఇంకా ఏం చేసినాడు లాస్ట్గా సిఎస్ని ఎగ్గి తన్నాడు తద్దపా
రెవెన్యూ శాఖలు పోయి పడ్డాడు. ఇది నేను ఒకటే అనుకోలేదు, నాకు ఎవరు పెడితే ఇది లేదు. పోలీస్ అంటే వి హావ్ లాట్ ఆఫ్ రికార్డ్స్. ఇంతకుముందు పవర్ లో ఉండే వాళ్ళకి 50% నుంచి 60% చేసి పవర్ లో 40% చేసేవాళ్ళు. ఇప్పుడు ఒకటే జవాబు, ఎస్ఐ ఫోన్ చేస్తే పై నుంచి ప్రెజర్. ఇంకా డిఎస్పి గారితో మాట్లాడుతున్నాడు, సరే పై నుంచి ప్రెజర్ ఉంది. ఇంకా పై నుంచి ప్రెజర్ ఉన్నప్పుడు ఏమి జరిగింది కూడా అంతే కదా. మా ఇంటి దగ్గర పోలీసు వాళ్ళందరి వాళ్ళని వదిలిపెడితే పై నుంచి ప్రెజర్ ఏముంది? సత్యాల రామకృష్ణ గారు ఫోన్ చేసి చెప్పినట్టుంది ఎస్పీ గారికి, అయ్యా వాళ్ళు ఇక్కడ మేము కూడా చిన్నప్పుడు కాలేజీలో కూడా మేము కొట్టుకుండేది, ఒకవేళ మా ఫ్రెండ్ బాగా కొట్టారంటే నెగ్గా చెప్తారు మేము పట్టుకుంటామని నువ్వు సాగుపడరా. అదే పద్ధతి ఉంది ఇప్పుడు. మమ్మల్ని ఏమో పోలీసులతో చుట్టుపట్టి మీరు పోకూడదండి. అక్కడ నుంచి వచ్చారు మా ఇంటి దగ్గరికి. మరి లాస్ట్కి ఏమైంది? ఈ కొడుకుని రచించింది నేనే, నేనే పుట్టే చూపిస్తాను. గంచి పెట్టారు మా ఇంటి పైకి కాపిస్తామని కాలే. నేను వెళ్ళా, నాకు రాయి తగిలిన తర్వాత మా వాళ్ళు పైకి రాయి తగిలిన తర్వాత స్టాప్ అయితే నేను జీప్లో తీసుకొని వచ్చాను. వాడు ఏంటి అమ్మాయికి పిల్లడు అంటే అందరి మీద కేసు పెట్టాను. నేను ఎవరి మీద కేసు పెట్టదలుచుకోలేదు. నేను కేసు పెడితే ఇప్పుడు ఫుటేజ్ చూసి 9 మంది కానిస్టేబుల్ సస్పెండ్ అవుతారు, ఒక ఎస్ఐ గారు సస్పెండ్ అవుతారు, నాకేమొస్తుంది? మళ్ళీ ఒకవేళ వాళ్ళకి రావచ్చులే, పోస్టింగ్స్ రావచ్చు, కానీ వాళ్ళ షీట్లో ఏమొస్తుంది? అందరు రెండుగా వస్తుంది. ప్రమోషన్ రావు, ఇంక్రిమెంట్స్ రావు. నేను ఇదే చెప్తాను, దీని మూలకంగా చెప్తున్నాను, నాకు పోలీస్ అంటే అభితమైన గౌరవం ఉంది. అయ్యా ఒకటి తెలిసిందేమంటే సజ్జల రామకృష్ణ గారు ఎలా అయినా సరే నన్ను చంపేయాలని చూస్తాను, ఎలా అయినా సరే చంపేయాలని చూస్తున్నాడు. ఏమైనా నా రెన్యూలు చేస్తే గన్ లైసెన్స్ రెన్యూలు చేస్తే కూడా ఇప్పుడు 5 మంత్స్ అయింది రెన్యూలు చేయలే, గన్మెన్ ఈలే. మరి అది వాదిస్తాం నా రెన్యూలకి పంపిండి, మేము రెన్యూల్ చేయడం లేదు, ఒక పేపర్ పంపిండి. మీకు తెలిసేదో నేను అప్లై చేసిన దాకా ఐ కెన్ హోల్డ్ ఎ గన్, నువ్వు రిజెక్ట్ చేసేందుకు నేను నేను గన్ను పెట్టుకోవచ్చు. ఆయన కానీ నేను ఎందుకు పెట్టుకోలేదు, నాకు తెలుసు యాదో కేసు పెడుతున్నాను అంటే. అందుకే నేను ఏం చేసినాను, గన్ దీంట్లో డిపాజిట్ చేసి కొత్త చెప్తూ తిరుగుతాను. ఆయన మహానుభావుడు చెప్తాడు ఎప్పుడు ఊళ్ళో తిరుగుతాడు ఏం చేయాలి చేస్తాను. ఎస్ నేను ప్రజల మంచినే, ప్రజల్లో ఉండే ఇప్పుడు నేను నేను చూశాను కదా, నేను ఇంట్లో లేకపోతే నేను ఎంతమంది వచ్చారు. ఏ ప్రజలు మంచిదే, ఎస్ నేను ఎప్పుడు రోడ్డు మీదనే ఉంటాను, ఏ ప్రజలతోనే ఉంటా. ఆయన చెప్తాడు ఎప్పుడు రోడ్డు మీద ఉంటాడో నేను ఏం చేయను, ఏం చేస్తావు, ఏమి చేస్తావు, చంపుతావు అంతేనా? అక్కడికి వెళ్ళిందా? ఎంతమందిని చంపి నీటిలో తెచ్చిపోయినారు? లాస్ట్కు మీ నాన్నగారు ఊరికి పోలేక దాడి మీద చంపాడు. ఇది నిజమా? మానుకో ఆయన చెంపలోయలో ఉండాల్సిన వాడు ఎట్లా వచ్చినాడు ఇది? ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఈయన 1990లో 20వ తేదీ 9వ నెలలో పార్నపల్లిలో ఇళ్ళన్నీ రాజారెడ్డి వీళ్ళందరూ మేము అన్ని పడగొట్టిస్తే ఈయన ట్రూప్ ఉంది ఒకటి, ఈయన ట్రూప్ ఉంది ఒకటి, వాళ్ళు ఇవన్నీ లేరు. బీరువాలు గూళ్ళు చీరలు ఎత్తపడము సొమ్ములు ఎత్తపడము ఇది. మళ్ళీ అదే 1993లో జూన్ నెల పెండేకల్లు పొప్పూరు మండలంలో వచ్చి ఊరంతా కాల్చి ఇళ్ళంతా కాల్చి అక్కడ గొలుసులు ఇవన్నీ ఇదికే మళ్ళీ ఈయన కాల్చడదు ఏం చేయడం, పోవడం బీరువాజ ఎగిరిపోతాడు, బీరువాజ ఎగిరిపోతాడు రాకపోతాడు తప్ప నేను చెప్పేది నిజం. అలానే 1993 20వ తేదీ అక్టోబర్ నెలలో అచ్యుతాపురం ఏమైంది, నాకు మీ మనిషి ఒకటి తలుచుకోదే వాడు ఏడుగుడికి ముందు వెళ్ళే అప్పుడు కూడా మా మీద కేసు పెట్టి లాస్ట్ తెలిసింది వీళ్ళ సేవ తీసుకొని కూర్చుంది.
అలానే